ఇచ్చాను మేడం. ట్వంటీ సెవెంత్ అండి మేడం. ఆ రోజు ఒకటిన్నర టైంలో వెళ్ళిపోయాను. నలభై ఐదు వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయాను చెప్పాను. ఇమ్మటి నేను మేడం ముగ్గురు ఎంపీ సార్ కూడా అదే చెప్పారు. ఈరోజు సండే కదమ్మా, రేపు చూసి నేను దానికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటా ఉన్నాను మేడం. వాళ్ళైతే ఇమీడియట్లీ ఆయన ఏమో ఇమీడియట్ గా స్పందించారు. విజయవాడలో మన పక్కన మన ఆఫీస్ ఉంటుంది. అక్కడ నేను 30 కోటిని పనిచేశాను. కొన్ని కోర్టు నా చేతులతో దృష్టి చేస్తున్నాను. నేను అవ్వలేదు సింగిల్ ఎంపీ కూడా ఆశిస్తున్నాను. నేను పర్ఫెక్ట్ పూర్తి చేస్తాను, ఉన్నట్టు నేను చేస్తాను మేడం. ఈరోజు ఉదయం నుంచి మీడియాలో వీడియో చూసినటువంటి వారందరూ కూడా చాలా ఆవేదనకి ఆందోళనకి గురయ్యారు. ఒక మహిళ ఉద్యోగిని పట్ల ఇంత రాక్షసంగా కిరాతకంగా జుట్టుబట్టి ఈడ్చి లాగి అసలు ఏంటిది ఆఫీసా లేకపోతే ఇంకేమన్నా అనేటటువంటి ఒక వాతావరణం ఈరోజు కళ్ళ ముందు కనపడింది. ఉషారాణి బాధితురాలతో ఇప్పుడే మాట్లాడాము. నిజానికి ఇది ఇంత దారుణంగా కొడతారా ఆఫీసులో నలుగురు మధ్య? చిన్న మాట మాస్క్ పెట్టుకోండి అన్నందుకు దానికి అంత ఒక కక్షగా అసలు మనిషి ప్రవర్తించినటువంటి విధంగా లాగేసి కింద పడేసి కుర్చీ కర్ర తీసుకుని కొట్టి, పైగా అమ్మాయి ఫిజికలీ హ్యాండిక్యాప్, కాలు కూడా సరిగా లేదు, సరిగ్గా రెండు కాళ్ళు నిలబడలేనటువంటి మనిషి అమ్మాయి. అసలు ఆ జాలి కూడా లేకుండా తోటి ఉద్యోగి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించినటువంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈరోజున అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిర్భయ దాని కింద సెక్షన్స్ పెట్టడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరం కూడా అమ్మాయికి సపోర్ట్గా ఉన్నాం. అదే చెప్పాము ఈరోజున, మహిళల పట్ల ప్రధానంగా వర్కింగ్ ఉమెన్ పట్ల, పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల, ఉద్యోగుల పట్ల ఇట్లాంటి కనీసం ఒక చిన్న మాట వాళ్ళని కించపరిచి మాట్లాడినా కూడా మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాం అలాంటిది ఇంత భౌతిక దాడి అసలు ఇష్టారాజ్యంగా ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గాన్ని వెనకేసుకురారు. ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ వారిని కూడా డిపార్ట్మెంట్ని కూడా కోరుతున్నాం, వారం రోజుల్లో ఛార్జ్షీట్ పెట్టండి అనేది. మనం దిశ చట్టం అనేటటువంటి దాన్ని అసెంబ్లీలో ఆమోదించాం. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేటటువంటి విధంగా మన ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి ఉన్నది. ఇట్లాంటి కేసుల పట్ల మహిళలకి భద్రతగా ఉండాలనేటటువంటిదే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ దిశగానే ఇవాళ అందరం కూడా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి సంఘటన నెల్లూరు టౌన్లో జరగడం అనేటటువంటిది, సిటీలో జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. ఈ సంఘటనని ఇక మరొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక గుణపాఠంలాగా, ఒక హెచ్చరికలాగా చాలా స్ట్రిక్ట్గా ఈ కేసుని డీల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కఠినంగా శిక్ష ఉంటుంది, తప్పించుకోలేరు ఇందులో ఎవరు కూడా. సీసీ ఫుటేజ్ సాక్ష్యం ఉంది. ఆ పాపం అమ్మాయి బాధతోటి, అంటే ఇంత జరిగితే నాకు వెంటనే సపోర్ట్గా ఆఫీసులో మేము సాక్ష్యం చెప్తామనేటటువంటిది రాలేకపోయారనేటటువంటి బాధ వ్యక్తం చేసింది. ఇది కూడా ఆలోచించాలి. తోటి మనిషి పట్ల, తోటి మనతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళ పట్ల మనం ఎంత మానవత్వంతో వ్యవహరిస్తున్నామనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా ఉద్యోగుల పట్ల ఇట్లాంటి చర్యలు కనుక మరొకసారి జరిగితే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందనేది చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా అయ్యన్న పాత్రుడు గారు, మాజీ మంత్రి గారు, ఒక మున్సిపల్ కమిషనర్ని, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే దానిపైన ఇవాళ కేసు పెడితే అరెస్ట్ కాకుండా
మరి కాపాడినటువంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ట్వీట్ పెట్టడం ఇందాకే చూశాను. ఈ కేసు ఉద్యోగుల పట్ల ఇంత అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఇవాళ ఆందోళన పడుతున్నారు. మరి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారిని ఎందుకు వెనకేసుకొచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మహిళా ఉద్యోగుల పట్ల ఒక కమిషనర్ని అంత పెద్ద మాట బట్టలుడదీసి కొడతాము అనేటటువంటి పద్ధతిలో అంత హీనంగా మాట్లాడిన తర్వాత వాళ్ళని మీరు వెనకేసుకొస్తే ఇట్లాంటి సంఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. మీ వల్ల జరుగుతున్నాయి. మీరు వాటిని సమర్థించడం వల్ల, మీరు వారిని కాపాడడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈరోజున లోకేష్ గారు వాళ్ళ మహిళా నాయకురాళ్ళు ఇంట్లో ఏమీ కాలు కదల్చకుండా ఇంటి నుంచి బయటకి పనిచేసే వాళ్ళ మీద రాళ్ళు వేయటం అనేటటువంటి మంచి పద్ధతి కాదు. ఈరోజున అందరూ కూడా మహిళల పట్ల విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా రక్షణకి ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పెద్దపీట. మహిళల విషయంలో పోలీస్ యంత్రాంగం కానీ మొత్తం అధికార యంత్రం కానీ ఎంత సీరియస్గా స్పందిస్తున్నారనేటటువంటి మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి కేసుని ఇవాళ గుంటూరులో జరిగినటువంటి అశ్లీల వీడియోల కేసులో కూడా పోలీస్ ఫ్యామిలీ అన్నప్పటికీ కూడా ఆ అబ్బాయిని మొత్తం ఏవనుగా పెట్టడం కావచ్చు, కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడం కావచ్చు, వెంటనే అరెస్ట్ చేయడం కావచ్చు, ఎక్కడా కూడా తాస్తారం జరగలేదు. ఇది ఈ రోజున మనం మహిళలకు ఇస్తున్నటువంటి భద్రత. ఇంకా మనం చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో ఉషారాణికి పూర్తిగా మద్దతు ఇస్తాం. అన్ని విషయాల్లో ఆమెకి కష్ట నష్టాల్లో తోడుగా ఉంటాం. ప్రభుత్వం తరఫున, మహిళా కమిషన్ తరఫున ఆమెకు ఒక మానసికంగా స్థైర్యం ఇవ్వడానికే ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు, సస్పెన్షన్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా బాధితురాలు వెనుక మేమున్నాము, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళా ఉద్యోగుల పట్ల మేము మహిళా కమిషన్ ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతామనేటటువంటిది చెప్పడం కోసం ఈరోజు రావటం జరిగింది. ఆమెకి పూర్తిగా అన్ని విధాలుగా అన్నదండగా ఉంటామని తెలియజేస్తున్నాను.